నెల్లూరు జిల్లాలో కావలి మద్దరపాడు టిట్కో క్వారంటైన్ సెంటర్ను వైఎస్ఆర్సీపీ నాయకుడు కనుమలపూడి నారాయణ మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి హాస్పిటల్ సూపరింటెండెంట్ సుబ్బారావు సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్న వారిని ఆప్యాయంగా పలకరించి వారికి అందించే వైద్యం ఆహార నాణ్యత సదుపాయాల గురించి స్వయంగా వ్యాధిగ్రస్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విషయంలోనూ మీకు మేమున్నామని ధైర్యంగా ఉండండి అని చెప్పారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రకాల సదుపాయాలు బాగానే ఉన్నట్లు త్వరలోనే డిశ్చార్జ్ అవుతామని తెలిపారు. ఏ విధంగా మనం నివాగించాలా అన్న దాని మీద ఈరోజు ముఖ్యంగా మన కావలి నియోజకవర్గంలో ఉన్న టిట్కో కరోనా సెంటర్ని సందర్శించడం జరిగింది. ప్రత్యక్షంగా పోయి అక్కడ పేషెంట్స్ని అందరిని కూడా కలవడం జరిగింది. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇంకా ఏమైనా ఎటువంటి సహాయ సహకారాలు కావాలని కూడా వారిని అడగడం జరిగింది. అందరిని కూడా అడిగినప్పుడు మాకు చాలా బాగా చూసుకుంటున్నారు, వైద్యం కూడా అందిస్తామన్నారు, ఫుడ్ కూడా బాగుంది, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కాకుండా కంటికి గప్పగా చూసుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి చొరవ. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా బాగా చూసుకోవాలి, ఎటువంటి ఇబ్బంది కాకుండా చేయాలని చెప్పిన మీద ఈరోజు అందరూ కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మాకు అన్ని వసతులు కల్పించి బాగా చూసుకుంటా ఉన్నారు. ఈరోజుకి మేము వచ్చి కొంతమంది చెప్పడం ఈరోజుకి 7 రోజులు అయింది మాకు. ఇంకా తొందరగా కూడా మేము డిశ్చార్జ్ కాకపోతున్నాము అని చెప్పడం జరిగింది. ఒకటైతే గమనించాను ఏంటంటే గత 1 నెలగా ఇక్కడ కొంతమంది మున్సిపల్ సిబ్బంది వాళ్ళ పేరు రవి అనే ఒక అతను ప్రభాకర్, ఈ ఇద్దరు కూడా కిట్స్ కూడా ధరించకుండా మాస్క్ మాత్రం వేసుకొని వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతూ వాళ్ళకి సేవ చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.